ఆ రోజు మంత్రి వర్గ క్యాబినెట్ గురించి అందరికి కూడా ఫోన్లు చేస్తున్న సమయంలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఉన్నారు. అక్కడికి వెల్లంపల్లి శ్రీను గారు వచ్చారు, అన్న నాకు మంత్రి పదవి ఖరారైంది అంటే ఆయన ఏ మార్గంలో వెళ్ళాడో అందరికి తెలిసిందే. అయితే నాకు మంత్రి పదవి ఖరారైనప్పుడు ఎవరు కూడా మీరు నమ్మలేదు. తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్యపడడం తప్పితే చేసింది ఏమీ లేదంటారు. అదంతా తప్పది. ఇందులో బయట రకరకాలుగా ఉంటాయి కానీ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు విజయవాడ నగరంలో నా పక్కన నియోజకవర్గంలో నాతో సన్నిహితంగా ఉండేటటువంటి ఒక శాసనసభ్యుడు, ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేటటువంటి శాసనసభ్యుడు మంత్రి అయితే మాకు ఎందుకండి? నేను జోగి రమేష్ వెల్లంపల్లి ముగ్గురం కూడా ఈ జిల్లాలో మాది ఒకటే మాట. మేము ముగ్గురం కూడా బేదవాడ బ్రదర్స్ అంటారు. అందులో మేము ముందే అనుకున్నాం ఆయన మంత్రి అయినా నేను మంత్రి అయినట్టు, ఆయన మంత్రి అయినా నేను మంత్రి అయినట్టే, ఎవరి మంత్రి అయినా మనం మంత్రి అయినట్టు అని చెప్పారు. కాబట్టి బాధపడుతున్నాం అని చెప్పిన మాట అసలు ప్రశ్న ఉత్పన్నమే కాదు. అంతేలేదు, మనస్ఫూర్తిగా ఉన్నారు, బాధపడటం లేదు. బెజవాడ బ్రదర్స్ మీరంతా కూడా అయితే ఈ బెజవాడ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో బ్రజవాడ బ్రదర్స్ ఒకరిని మనం పక్కన పెడతాం, జోగి రమేష్ గారిని పక్కన పెడితే ఇద్దరు బ్రదర్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మల్లాది విష్ణు గారు బాగా క్లోజ్ అని మీరే చెప్తున్నారు కదా. దుర్గగుడిపై పెత్తనం కోసమే దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను బదిలీ చేయించారు, పంతం బట్టి మరీ బదిలీ చేయించారు అంటే మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నప్పుడు అధికారులు బదిలీలు కాకుండా, అధికారులు ట్రాన్స్ఫర్ కాకుండా, అధికారులతో మాట్లాడి పని చేయించకుండా ఎట్లా ఉంటారని చెప్పని మీరు అనుకుంటారు? బదిలీ కోటేశ్వరమ్మ అయితే ఎక్స్ అయితే వై అయితే అండి. ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం బదిలీ చేస్తాము. ఆమె ఉన్నప్పుడు సౌలభ్యంగా లేకపోవడం లేకపోవడం ఏమున్నాయి? బదిలీ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అదంతా నాన్సెన్స్ బదిలీలు అనేది పరిపాలనలో భాగము. ఇంకో 6 నెలలు పోతే ఇంకొకరు రావచ్చు, సంవత్సరం పోతే ఒకరు రావచ్చు, ఎస్పీలు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చిన అధికారులు ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పని ఎక్కడ ఉందా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి పరిపాలన సౌలభ్యం ఉంది అందుకనే, కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. అంతే తప్ప పెత్తనాలు చేయడానికి లేకపోతే దాని మీద మీరు ఇందాక మాట్లాడినటువంటి అదంతా ఏమి ఉండదు. ప్రతి చోట ట్రాన్స్పరెన్సీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదట్లో ఏం చెప్పారు, ఏ రకంగా పరిపాలన ఉండాలని చెప్పారు, మంత్రులకు ఏం చెప్పారు, కేబినెట్లో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు వారు ఏం మాట్లాడారో ఈరోజు దానికి కట్టుబడే ఉన్నారైనా ఆ మాట ప్రకారం ఉన్నారు, కానీ కింద స్థాయిలో పనిచేసే ఎమ్మెల్యేలు ఆ లైన్లో పోవడం లేదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం రూట్ మారిపోతున్నారు. మనం పొలిటికల్ విమర్శ చేయడం కాదు, ఫ్యాక్ట్ మీద వెళ్ళాలి. అంతే తప్ప ఊరికినే గాలి పోగేసి మాట్లాడతాం కాదు. ఎవరు ఎక్కడ ప్రతి ఒక్కరు జవాబుదారితనంగా ఉండాల్సిందే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకి జవాబుదారితనంగా ఉండాల్సిందే, అవినీతికి దూరంగా ఉండాల్సిందే, లేకపోతే పార్టీ ఐడియాలజీకి కట్టుబడి పనిచేయాల్సిందే. అంతే తప్ప ఏదేదో మనం మాట్లాడుకోవడం కాదు. గాలి పోగేసి మాట్లాడమో ఇంకోటి పోగేసి మాట్లాడే పక్కన పెడితే కోటేశ్వరమ్మ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అక్కడ యువక వచ్చింది కాబట్టి బదిలీ చేయించారు తప్పితే వేరే కారణం లేదంటారు. అంటే నేను బదిలీలు ప్రభుత్వంలో అంతర్భాగము, అవసరం ఉన్నప్పుడు జరుగుతాయి. అవసరం వచ్చిందని బదిలీ చేయించారు? దేవాదాయ శాఖలో 100 బదిలీలు జరుగుతాయి. బదిలీలు చేయడానికి టైం ఇస్తారు, సంవత్సరానికి 2-10 రోజులు. ఆ 10 రోజుల్లో అందరూ బదిలీలు అవ్వాల్సిందే. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం, లేదంటే మెరుగుగా దసరా ఉత్సవాలు నిర్వహించడం కోసం, ప్రజల యొక్క మన్నలు పొందడం కోసం బదిలీలు అనేవి సర్వసాధారణం. కాబట్టి ఖచ్చితంగా బదిలీ అవ్వాల్సిందే ఎవరైనా సరే. కోటేశ్వరమ్మ గారు ఈవోగా ఉన్నంత వరకు భక్తులకు సరైన సౌకర్యాలు అందడం లేదు, ఇబ్బంది పడుతున్నారని మీకేమైనా ఫిర్యాదులు వచ్చాయా? ఏమో ఎండో గవర్నమెంట్కి అందేమో, మనం కాదు కదా చేసి. గవర్నమెంట్ పరిధిలో జరిగిన తప్పితే మీ యొక్క ఇది ఏం లేదంటారు? ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడ ఎవరు ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేసే విధంగా డెసిషన్స్ ఉంటాయి. కాబట్టి ఈవోళ్ళు బదిలీలు లేకపోతే ఇంకొకటి బదిలీలు అంతా సమయానుకూలంగా జరుగుతుంది. అంతే తప్ప మా ప్రభుత్వంలో పెద్ద ఓకే.
ఆటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.